నేనైతే కాలేజ్ డుమ్మా, నువ్వు డే అంతా ఫ్రీగా ఉంచుకున్నావు కదా. అట్ యువర్ సర్వీస్. ఓకే. మీ అన్నేడి? డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళినట్టు యాక్ట్ చేసి ఇక్కడెక్కడో. చాలా రోజులైంది అక్కడికి వెళ్ళి. ఐ మిస్ దట్ ప్లేస్. అక్కడికే వెళ్దాం. అయ్యో, ముందే తెలిస్తే కార్ అరేంజ్ చేసేవాడిని. 5 మినిట్స్ అరేంజ్ చేస్తాను. కార్ ఎందుకు? బైక్ ఉంది కదా. 2 గంటలు బైక్లో ఇబ్బంది పడతావేమో. ఇబ్బంది పడను, ఎంజాయ్ చేస్తాను. నేను మహిదర్ ఇంట్లో ఉన్నప్పుడు మనం వెళ్లే వాళ్ళం కదా. ఐ లవ్ దట్ రైడ్. పద వెళ్దాం. ఓకే. Yes, I love this place. Me too. ఎన్ని మెమరీస్ ఇక్కడ. ఓపెనింగ్ రోజు ఎంత థ్రిల్లింగ్గా ఉండిందో కదా. అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ ఫస్ట్ టెలికాన్ఫరెన్స్, ఆ ప్రెస్ మీట్, మన AHS గురించి టీవీలో రావడం, ఏది ఎప్పటికీ మర్చిపోలేను నేను. గ్రేట్ మెమరీస్. అప్పుడప్పుడు వస్తూ ఉండు మరి. మీరెవరూ లేకుండానా లోన్లీగా అనిపిస్తోంది. ఒక్కోసారి ఆ రోజులు గుర్తొస్తే సిగ్గుగా అనిపిస్తోంది. నేను మహిదర్ని ఇష్టపడడం, అలా తనకి చెప్పకుండా వెళ్ళిపోవడం పిచ్చిదానిలా చేశాను. స్ట్రేంజ్ థింగ్ ఏంటో తెలుసా, నాకు మహిదర్ బాగా గుర్తొస్తారు. తన గురించి హ్యాపీగా తలుచుకుంటాను, కానీ తనని మిస్ చేయను. తనని చూడాలని ఏమనిపించదు. అంత ఇష్టం అనుకున్నాను కదా, అలా ఎలా అయిపోయిందో తెలీదు. అది ఇన్ఫాట్యుయేషన్ కాబట్టి. సర్ మీద నీకు కృతజ్ఞత. హీరో వర్షిప్ నుంచి పుట్టిన ఇన్ఫాట్యుయేషన్, ప్రేమ కాదు. ఏం జరిగినా ప్రేమ తగ్గదు, ఆకర్షణ తగ్గిపోతుంది. అది నీకు అర్థం కావాలని వెయిట్ చేస్తున్నాను. అర్థమైందా? సార్ ఎందుకో కొంచెం పరధ్యానంగా ఉన్నారు, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లుంది. దుర్గా, వచ్చేసాను. ఎక్కడికి? స్టూపిడ్, ఇంకెక్కడికి, ముంబైకి. చెప్పాను కదా వస్తానని. వావ్, థ్యాంక్ యూ. ఇంకొక 10 మినిట్స్లో ఐ విల్ బి దేర్. దేర్ అంటే ఇంటికా? అవును. అబ్బా, ఇల్లొద్దు దుర్గా, అత్తయ్య ఉన్నారు. నువ్వు ఇక్కడికి వస్తే అత్తయ్య ముందు కూర్చొని ఫార్మల్గా హవయ్యూ హవయ్యూ అనుకోవాలి. ఇంకెక్కడైనా కలుద్దాం. షూర్, నేను అదే అనుకున్నాను. కానీ నీకు వీలవుతుందో లేదో అని. అవుతుంది, నేను మేనేజ్ చేస్తాను. మా ఇంటి దగ్గర గుడుంది, అక్కడికి వచ్చేసాయి. ఓకే, బాయ్. బాయ్. అత్తయ్య, దేవి వాళ్ళ మామయ్యని కలవడానికి వెళ్ళింది కదా నన్ను అక్కడికి వచ్చేయమంది.
కొంచెం షాపింగ్ చేసుకుని కలిసి లంచ్ చేద్దామంటుంది. వెళ్ళనా? అలాగే వెళ్ళు. థ్యాంక్స్ అత్తయ్య. దేవి, దుర్గా వచ్చేశాడు. నేను నీతో లంచ్కి వెళ్తున్నట్లు కవర్ ఫోమీ ప్లీజ్.